రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల రవిరాల నారాయణ జూనియర్ కాలేజీలో దాడులు జరిగింది. ఆహారం బాగాలేదు అని అడిగినందుకు 30 మంది విద్యార్థులను యాజమాన్యం ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 180,000 రూపాయలు ఫీజు తీసుకుని సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు. ఎవరైనా భోజనం బాగోలేదు అంటే వారిని కూడా ఇంటికి పంపిస్తామని యాజమాన్యం హెచ్చరిస్తుందని విద్యార్థులు అన్నారు. విషయము 28వ తారీఖు నాడు ఒక సంకీర్తన్ అనే అబ్బాయిని, సంకీర్తన్ రెడ్డి అనే అబ్బాయిని, రిమైనింగ్ 4 స్టూడెంట్స్ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టడం జరిగిందంటే, సంకీర్తన్ రెడ్డి అనే అబ్బాయి గేమ్స్ దగ్గర ఆడుతున్నప్పుడు ఈయన 4 పిల్లల్ని ఏదో బ్యాడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం వల్ల, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కూడా అతను సారీ అని చెప్పాడు. సారీ అని చెప్పినాక ఈ 4 కొట్టారు. కొట్టడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ వార్డెన్ చూసి, వార్డెన్ ఎందుకు డల్ ఉన్నామంటే ఇట్లా సోమసారి పిల్లల్ని కొట్టారంటే, మా కింద తీసుకొచ్చి ఆ బాబుని, ఈ పిల్లల్ని 4 తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పేరెంట్స్ని రమ్మన్నాం. మిగతా ఈ 4 మాత్రం క్రమశిక్షణ చర్య కింద 4 ఇంటికి పంపించాం.